నా బెడ్ రూమ్ లోకి స్టైల్ మార్చానంటే నమ్మలేదు. మార్చింది ఆ స్టైల్ కాదు ఈ స్టైల్. ఒక మర్డర్ చేసిన వాడికి రెండో మర్డర్ చాలా ఈజీ. పొద్దున టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేసినట్టే. నన్నే చేద్దా తప్ప కక్కుర్తి పడి. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. పాండుగాడు మైథిలిని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. కానీ ఆ పిల్ల మిమ్మల్ని రేపు పొద్దున 10 గంటలకి పాండుగాడిని షిప్ యార్డ్కి రమ్మను. అక్కడ మైథిలి కనిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా రేపు చేయమను. అది జరగకపోతే 10 గంటల 1 నిమిషానికి నీ శవాన్ని చేపల వాళ్ళు సముద్రంలో నుంచి బయటికి తీసుకొస్తారు. बोर कदा अंतर दी संगति ना Yeah.
నన్ను రేప్ చేయబోతుంటే నాయర్ బెనర్జీ టైం కొచ్చి కాపాడబోయాడు కానీ తను రివర్స్ అయ్యాడు అందుకే బెనర్జీ చంపేశాడు సెక్షన్ 100 ఎక్సెప్షన్ 2 ప్రకారం ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు టైం కొచ్చి ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని చంపేయొచ్చు am i correct 20% బాబు ఇంకా ఎన్ని క్లాజులు ఉన్నాయో ఎన్ని మర్డర్లు చేయబోతున్నావో చెబితే ప్రిపేర్డ్ గా ఉంటాం లాస్ట్ క్లాజ్ లాస్ట్ మర్డర్ దుర్గగాడు మేయర్ గా ప్రమాణం పూర్తి చేయక ముందే నమస్తే ఎస్పీ సాబ్ ఏయ్ సిటీలో కర్ఫ్యూ పెట్టిరు మీ అందరికి కర్ఫ్యూ పాస్లు ఇచ్చాడుగా ఎస్పీ సాబ్ ఇవి తీసుకొని లాయర్ గారి ఇంటికి పోయి నేను మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి వాడి శవాన్ని అదే రోడ్లో ప్రయాణం చేయించాడు పోండి హలో నేనే బే రేపు మార్నింగ్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా చెయ్యలేవు ఏ చూడ సిటీలో కర్ఫ్యూ ఎందుకు పెట్టిండ్రు అనుకున్నారా మంది కోసమా కాదు నీ కోసం నిన్ను మర్డర్ చేయనికి కర్ఫ్యూలో నేను ఇంటికి వస్తాను ఛాలెంజా ఎట్లా వస్తావు బే ఎస్పీ మా మనిషి నీకు పాస్ ఎవడిస్తాడు తగించిన వాడికి తాడో పేడో తేల్చుకోవడమే కానీ తప్పించుకోవడం లేదురా నేను వస్తున్నాను నీకు దమ్ముంటే సెంటర్లో కాసుకో రాబే చూసుకుందాం